ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎస్ ఉషారాణి. నేను సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డర్మటాలజీలా తణుకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. ఈ టాపిక్ మెయిన్గా వేసవిలో మనం తీసుకోవాల్సిన చర్మం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఏమైనా డిసీజెస్ వచ్చినప్పుడు వాటికి ఎలా స్పందించాలి అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది. వేసవిలో మెయిన్గా స్కిన్కి డిసీజెస్ రావడానికి కారణం మెయిన్గా టూ అండి. ఒకటి, హై టెంపరేచర్స్ ఉండటం వల్ల ఎక్సెసివ్ స్వెట్టింగ్ అండ్ ప్రాపర్ హైజీన్, అవి రెండు లేకపోతే వాటి రెండింటి వల్ల మ్యాక్సిమం డిసీజెస్ వస్తాయి. మెయిన్గా కారణం అంటే ఈ ఎక్సెసివ్ స్వెట్టింగ్ వల్ల, హైజీన్ లేకపోవటం వల్ల తామర అనేది, లేదంటే ఇన్ఫెక్షన్స్ రావటం అనేది, ఎక్సెసివ్గా స్క్రబ్ చేయటం వల్ల కానీ వాటి వల్ల గ్లాన్స్ అనేవి గ్రంథులు బ్లాక్ అయిపోయి వాటి డిశ్చార్జెస్ అన్నీ అందులో ఉండిపోవటం వల్ల సెకండరీగా లైక్ పింపుల్స్ అవి ఎక్కువ రావటం కానీ, లేదు అంటే ఎలర్జీస్ రావటం కానీ, ఎక్సెసివ్ డస్ట్, ఈ ఎండాకాలంలో ఏదైతే మొక్కలు పిచ్చి మొక్కలు అవన్నీ ఎండిపోయి వాటి వల్ల వచ్చే ఆ సెకండరీ పదార్థాల వల్ల కొంతమందికి ఎలర్జీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో వాటిని అవాయిడ్ చేయటం కానీ, నెక్స్ట్ ఎక్సెసివ్ వాటర్ లాస్ అవ్వటం వల్ల స్కిన్ నుంచి, దానివల్ల స్కిన్ ఎక్సెసివ్గా డ్రై అయిపోవటము, పొడి బారిపోయినట్టు అయిపోవటము, దానివల్ల దురదలు రావటం కానీ, ఆ గోకిన చోట మళ్ళీ ఇన్ఫెక్షన్స్ రావటము, అవన్నీ కామన్గా చూస్తామండి మనం వేసవిలో. నెక్స్ట్ కొంతమందికి డస్ట్ వీటి వల్ల ఎక్సెసివ్గా, అంటే ఈ డస్ట్ ఎక్కువగా లేవటం వల్ల కానీ అవన్నీ చర్మం మీద పడి సెన్సిటివ్ స్కిన్స్ ఉన్నవాళ్ళు కాస్త ఎలర్జీస్ ఎక్కువగా గురవుతూ ఉంటారు. సో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనకి యూజువల్గా స్కిన్ పైన వచ్చినప్పుడు ఇలా వేసవిలో అంటే, ఇరుకు ప్రదేశాల్లో మెయిన్గా దురద నల్ల మచ్చల్లాగా రావటం కానీ, ఎలర్జీస్ రావటం కానీ, లేదు అంటే నీరులాగా కారటం కానీ, చర్మం బాగా పొడిబారిపోవటం, ఫేస్ పైన మచ్చల్లాగా రావటం కానీ, దద్దుర్లాగా రావటం కానీ, ఇవేమైనా కనిపించినప్పుడు మాత్రం వెంటనే కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ని కలిస్తే బెటర్ అండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వీటిని అవాయిడ్ చేయటానికి అంటే, ఫస్ట్ అయితే సన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎక్సెసివ్ వాటర్ తీసుకోండి, అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ డ్రింక్ చేసేలాగా చూసుకోండి. హైడ్రేటెడ్గా ఉండండి. సోప్స్ అవి ఎక్సెసివ్గా యూసేజ్ అంటే కెమికల్స్ ఉన్నవి ఎక్కువ వాడటం అది చేయొద్దు. మన స్కిన్ పిహెచ్కి దగ్గరగా ఉండే సోప్స్, పిహెచ్ అంటే 5.5 ఉండేటట్టు అలాంటి మైల్డ్ సోప్స్ వాడటము, అది కూడా వన్స్ ఆర్ ట్వైస్ ఏ డే. అండ్ ఫ్రీక్వెంట్గా స్నానం చేయటం కానీ ఆ హైజీన్ మెయింటైన్ చేయటం, కాస్త లూజ్ క్లోత్స్ వాడటం, కాటన్ క్లోత్స్ వాడటం స్వెట్ అబ్జార్బ్ చేసేలాగా, అండ్ ఎక్సెసివ్ ఎండ ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట కానీ అట్లప్పుడు బయటకు వెళ్ళటం అవాయిడ్ చేయటము. ఒకవేళ వెళ్ళవలసి వస్తే కనుక ఏదైనా ప్రొటెక్షన్ తీసుకోవటం, ఒక అంబ్రెల్లా క్యారీ చేయటం కానీ లేదా సన్స్క్రీన్ అప్లై చేయటం కానీ చూసుకోవాలండి. ఇక అప్పటికీ మీకు ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి దానికి తగిన మెడికేషన్స్ యూజ్ చేసి వాటి నుంచి పర్మనెంట్గా క్యూర్ పొందొచ్చని. అండ్ ఏ సీజన్లో అయినా డైట్ మేజర్ ఫ్యాక్టర్ అండి. సో మనం ఏ డైట్ తీసుకుంటున్నాము అనే దాని మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది స్కిన్ యొక్క హెల్త్. సో మనం తీసుకునే డైట్లో డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. మెయిన్గా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఇంట్లో కుక్ చేసుకుని అప్పటికప్పుడు యూజ్ చేయాల్సిన ఫుడ్ అంతే. బయట యూజ్ చేయటం కానీ, రిపీటెడ్గా సేమ్ ఆయిల్స్ యూజ్ చేయటం కానీ, ఎక్సెసివ్ డీప్ ఫ్రైస్ లాంటివి కానీ, లైక్ మసాలా కర్రీస్ ఎక్కువ యూజ్ చేయటం కానీ అవాయిడ్ చేస్తే బెటర్ అండి స్కిన్ పరంగా. అండ్ కొంతమంది లైక్ కొన్ని డిసీజెస్ విత్ దీ స్పైసీ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ వల్ల యాగ్రివేట్ అయ్యే డిసీజెస్ ఉంటాయి. సో వాటిని కూడా మీరు కొంచెం కంట్రోల్లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫుడ్తో పాటు లిటిల్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ఫర్ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ చాలా వరకు మీ స్కిన్ని హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. అండ్ ఇట్ విల్ హెల్ప్ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ స్కిన్ డిసీజెస్ మ్యాక్సిమం అండి.
ఓకే థ్యాంక్ యూ సో మచ్.